Hi friends, this is Manikanta Prasan Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. So, this video lo nen main cheppaboyedi endante APPSC DAO Divisional Accounts Officer yokka work profile gurinchi cheptanu anukuntunnanu. Okay, so chaala mandi naaku asalu work profile etla untundi anta job profile gurinchi tarvata promotions salary etla untundi dani meeda oka video cheyamannaru. So ఈ వీడియో అంతను వర్క్ ప్రొఫైల్ అండ్ జాబ్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సో దీనికన్నా ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సి డిఏఓ అనే కాదు, మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా ఒక పోస్ట్ ఉంది. ఓకే, కానీ ఎక్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో మాత్రం సిజిఎల్ నుంచి తీసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ అనేది ఆ అకౌంట్స్కి వేరేగా ఎగ్జామ్ అనేది అంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. మిగతా స్టేట్స్లో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి తీసుకుంటారనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే డిఏఓ అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ డిపార్ట్మెంట్. సో ఇది మనకి నోటిఫికేషన్ పడింది. ఓకే, 2018 డిసెంబర్లో ఇచ్చాడు. అట్లానే 2020లో జనవరిలో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ 2018 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ జరిగింది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 24-25 జరగాల్సిన ఎగ్జామ్ అనేది నెక్స్ట్ అంటే 2020 ఫిబ్రవరికి పోస్ట్పోన్ కూడా జరిగింది. అయితే చాలామంది ఏంటంటే ఈ ఎగ్జామ్ అనేది అసలు ఏ క్యాడర్, గ్రూప్ 1 క్యాడరా, గ్రూప్ 2నా, లేకపోతే ఏంటి అనేది డైలమాలో ఉన్నారు. అంటే ఇది అసలు మంచి పోస్టేనా, లేకపోతే ఈ పోస్ట్లో ఉండి ఇంకా హయ్యర్ పోస్ట్కి చదువుకోవాల్సిన అవసరం ఉన్నదా ఏంటి అనేది సందిగ్ధంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ డౌట్స్ అనేది నేను ఈ దీంతో అంటే ఈ వీడియో ద్వారా నేను క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్ కనుక చూస్తే మీకు ఫస్ట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అంటే డివిజన్ అంటే ఇక్కడ రెవెన్యూ డివిజన్ కాదనమాట. ఓకే, రెవెన్యూ డివిజన్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మనకి డివిజన్ అంటే ఇంజనీరింగ్ డివిజన్. ఓకే, నార్మల్గా మనకి ఏపీపీఎస్సీలో ఉంటుంది లేకపోతే ఎస్ఎస్సీలో కూడా ఉంటుంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. ఓకే, ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోషన్ వస్తే మనకి ఏమవుతాడంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతారు. ఓకే, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతారు. ఈ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక ఇంకా ప్రమోషన్ వస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఇంజనీరింగ్ డివిజన్లో హయ్యెస్ట్ ఆఫీసర్ అనమాట. ఓకే, సో ఆ డివిజన్లో హయ్యెస్ట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే నెక్స్ట్ హయ్యెస్ట్ ఆఫీసర్ ఎవరంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. ఓకే, ఈజ్ ద నెక్స్ట్ అథారిటీ టు ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే అతను ఏంటంటే ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ చూసుకుంటారు. అయితే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన పేమెంట్స్కి అంటే వాళ్ళు చేసిన దీనికి ఆడిట్ చేస్తారన్నమాట ఇంటర్నల్గా. ఓకే, సో ఇంజనీరింగ్ డివిజన్కి హెడ్ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే ఆ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిఏఓ అనే అతను ఉంటారనమాట. ఓకే, సో ఈ డిఏఓ అనే అతను మెయిన్ థింగ్ ఏంటంటే హీ హాజ్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఈకి ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట. ఓకే, అంతేకాకుండా ఇంటర్నల్ ఆడిటర్గా ఈ ఆఫీస్లో అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్లో ఇంటర్నల్ ఆడిటర్గా ఉంటారు అండ్ ఈ వాజ్ ద సెకండ్ హయ్యెస్ట్ పొజిషన్ ఇన్ దట్ ఆఫీస్. ఓకే, సో అనే పోస్ట్ పరంగా హయ్యర్ అథారిటీ అనేది. ఓకే, ఆ ఇంజనీరింగ్ డివిజన్లో ఈ వాజ్ ద సెకండ్ హయ్యెస్ట్ అథారిటీ. తర్వాత అయితే మనకి ఇక్కడ మీకు తెలియాల్సిన నెక్స్ట్ ఏంటంటే జాబ్ ప్రొఫైల్లో అసలు మీరు ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారంటే ఏంటి, ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తారంటే కాదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్తో పాటు మనకి ఇక్కడ R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఓకే, నెక్స్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్లో కూడాను మనం అంటే డిఏఓ అనేవాళ్ళు వర్క్ చేస్తారనమాట. అంటే డిఏఓ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కాకుండా ఇట్లా ఈ డిపార్ట్మెంట్స్లో కూడాను డిఏఓ ప్రతి డిపార్ట్మెంట్లోని ఒక డిఏఓ అనే అతను ఉంటారు. ఓకే, సో ఇప్పుడు R&Bలో ఉండే డిఏఓ ఏం చేస్తారంటే R&B యొక్క ఇంటర్నల్ ఆడిట్ చూసుకుంటారు.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది ఏవో ఇరిగేషన్వి ఇంటర్నల్ ఆడిట్ చేస్తారు. అట్లానే పంచాయతీరాజ్లో ఉండే అతను పంచాయతీరాజ్ ఇంటర్నల్ ఆడిట్, అలాగే పబ్లిక్ హెల్త్ ఇట్లా ఇంటర్నల్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటర్నల్ ఆడిట్స్ అనేవి చూసుకుంటారన్నమాట. ఓకే, సో వీళ్ళు యొక్క మెయిన్ డ్యూటీ ఏం చెప్పాను, ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరిగే వర్క్స్ని ఇంటర్నల్ ఆడిట్ చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ డ్యూటీ. ఓకే, సో అయితే మనకి ప్రమోషన్స్ అవి ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకే, ప్రమోషన్ పరంగా చూస్తే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాశాక, ప్రిలిమ్స్ రాశాక, నెక్స్ట్ మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ రాశాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నాక మీకు ఓకే అయితే జాబ్ అనేది క్లియర్ అవుతుంది, అంటే జాబ్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏ విధంగా మీరు జాయిన్ అవుతారంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ కింద జాయిన్ అవుతారు. ఓకే, తర్వాత ప్రమోషన్, ఫస్ట్ ప్రమోషన్ వచ్చాక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ వన్ కింద నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ అనేది అసిస్టెంట్ పే అకౌంట్స్ ఆఫీసర్ APAOగా నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. ఆ నెక్స్ట్ ప్రమోషన్ అనేది మనకి పే అకౌంట్స్ ఆఫీసర్ అంటే PAOగా వస్తుంది. ఓకేనా, సో అంటే ఇప్పుడు నెక్స్ట్, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ ఏమొస్తుంది మనకి, జాయింట్ డైరెక్టర్. తర్వాత ఫైనల్ పొజిషన్ ఇంకేంటంటే డైరెక్టర్. డైరెక్టర్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఎంత తక్కువ ఏజ్లో మీరు DAO అనేది ఎగ్జామ్ని క్రాక్ చేస్తే మీరు అంత హై పొజిషన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందువల్ల రీసెంట్గా పాస్డ్ అవుట్ ఉన్న, డిగ్రీ పాస్డ్ అవుట్ కానీ బీటెక్ పాస్డ్ అవుట్ కానీ ఉన్న ఎవరైనా కూడాను ఇప్పుడు నెక్స్ట్ 2020లో కూడా కన్ఫామ్గా వస్తుంది ఆ జాబ్ మీద కన్సిడర్, అంటే మీరు ఈ జాబ్ కూడా మంచి జాబే అని తెలుసుకొని దాని మీద కూడాను ఫుల్ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, అయితే ప్రమోషన్ అనేది ఎన్ని ఇయర్స్కి ఉంటుంది అనేది చెప్పలేము. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే DAO ప్రమోషన్ అంటే ఒక్కొక్క ప్రమోషన్ రావడానికి చాలా టైం అయితే పడుతుంది అనేది టాక్. ఓకేనా, సో ప్రమోషన్ అంత వేగంగా రాదు, ప్రమోషన్ అయితే టైం తీసుకునే పోస్ట్ అన్నమాట అది. ఓకే, ప్రమోషన్ పరంగా చూసుకుంటే వర్క్ ప్రొఫైల్ చూస్తే అసలు వర్క్ ఏంటంటే ఆఫీస్ పోస్ట్. ఇంటర్నల్ ఆడిట్ చేస్తారు కదా, ఆఫీస్లోనే ఉంటుంది మీకు. ఆ తర్వాత మీకు ఫీల్డ్ వర్క్ అనేది ఉండదు. ఓకేనా, నెక్స్ట్ నో డైరెక్ట్ రిలేషన్ విత్ ద సొసైటీ. అంటే ఇక్కడ మనకి ఏంటంటే సొసైటీతో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, మీ దగ్గరికి ఏం పీపుల్ ఏం రారు. ఇప్పుడు కలెక్టర్ అనుకోండి మీ దగ్గరికి వచ్చి వినియోగిస్తారు, లేకపోతే మీరు డైరెక్ట్గా పీపుల్తో అనేది ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాంటి వాళ్ళతో. కానీ ఈ ప్రొఫైల్లో అంటే ఈ వర్క్ ప్రొఫైల్లో మనకి ఏంటంటే డైరెక్ట్ రిలేషన్ ఏమీ ఉండదు. ఓకే, అండ్ ఆల్రెడీ నేను చెప్పింది ఏంటి, ఇంటర్నల్ ఆడిట్ ఆఫ్ వర్క్స్ ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్సెట్రా, అంటే మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే చెప్పానో వాటిలోని ఇంటర్నల్ ఆడిట్ చేయడం అనేది మెయిన్ వర్క్ ప్రొఫైల్. ఓకే, నెక్స్ట్ DAO అనేది ఇంటర్నల్ ఆడిట్ చేస్తారు కాబట్టి వారిపై ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది ఉంటుంది. వీళ్ళేంటి ఇంటర్నల్ ఆడిట్ చూసుకుంటారు కాబట్టి వీళ్ళు చేసిన మీద మళ్ళీ ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత ఇది పేమెంట్స్కి సంబంధించిన విషయం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిదన్నమాట. ఓకేనా, సో తర్వాత ఇప్పుడు మనకి కాంట్రాక్టర్స్ అనేది ఏదైతే వర్క్ కాంట్రాక్టర్స్ చేసిన వర్క్కి ఇంజనీర్స్ ఏం చేస్తారు, బిల్స్ అనేది రెడీ చేస్తారు. ఓకే, ఆ బిల్స్ని DAO అనే వాళ్ళు ఆడిట్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ట్రాన్స్ఫర్స్, సాలరీ. ట్రాన్స్ఫర్ అనేది ఇది స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన జాబ్ కాబట్టి మనకి విత్ ఇన్ ద స్టేట్ అంటే మనకున్న 13 డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కడైనా రావచ్చు అనమాట. ఓకే, అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. తర్వాత డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటంటే మీ ఫర్ సపోజ్ స్టార్టింగ్ మీకు R&B డిపార్ట్మెంట్లో వచ్చింది ఆడిట్ చేయమని, తర్వాత ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు ఇంకా R&B డిపార్ట్మెంట్లోనే లైఫ్ లాంగ్ ఉండిపోరన్నమాట. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. ఓకే, లేకపోతే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. సో అట్లా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ కూడాను మనకి దీంట్లో ఉంటాయన్నమాట. ఓకే, సాలరీ అంటే ఫస్ట్ మీరు DAO గ్రేడ్ 2గా జాయిన్ అయినప్పుడు యూ విల్ గెట్ మోర్ దాన్ 50,000 పెర్ మంత్. నెలకి 50,000 రూపాయల కన్నా ఎక్కువ సాలరీ అనేది ఇప్పుడున్న పే కమిషన్ వాడి ద్వారా చూసుకుంటే మీకు నెలకి 50,000 కన్నా ఎక్కువ సాలరీ అనేది మీ చేతికి వస్తుంది. ఓకేనా, సో ప్రతి డిస్ట్రిక్ట్లోని పైన ఈ మనం ముందు చెప్పిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లోని ఒక్కో ఇంజనీరింగ్ డివిజన్ ఉంటుంది. ఓకే, ప్రతి ఇంజనీరింగ్ డివిజన్కి ఒక్కొక్క DAO అనేవాళ్ళు ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్క్ ప్రొఫైల్ అండ్ రిమైనింగ్ థింగ్స్ రిగార్డింగ్ DAO, దట్ ఈస్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీస్. సో జాబ్ అయితే గ్రూప్ 2 క్యాడర్ కింద వస్తుంది, గ్రూప్ 2 గజిటెడ్ పోస్ట్. ఓకే, సో నేను మరీ చెప్పాలనుకుంది ఏంటంటే దిస్ ఈజ్ ఎ గజిటెడ్ పోస్ట్, అంటే మీరు స్టార్టింగ్ జాయిన్ అయితే యూ
విల్ గెట్ దిస్ గజిటెడ్ పోస్ట్. ఓకే, అంటే నాన్ గజిటెడ్ అయితే కాదు, గజిటెడ్ పోస్ట్. సో అందువల్ల మీరు ఈ జాబ్ అనేది నార్మల్గా మన ఏపీపిఎస్సి గవర్నమెంట్ అనేది చాలా తక్కువగా వీటిని ఈ పోస్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుంటుంది. ఎప్పుడో 2011లో చేసింది, తర్వాత క్యాలెండర్స్ ఏమి వచ్చినా కూడాను గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి వచ్చాయి కానీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి రాలేదు. ఓకే, 2018 డిసెంబర్లోనే రిలీజ్ చేయడం జరిగింది. బట్ డ్యామ్ షూర్గా 2020 జనవరిలో కూడాను డిఏఓ పోస్ట్స్ అనేవి ఉంటుంది. ఓకే, తర్వాత సిలబస్ పరంగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ ఎగ్జామ్స్కి ఒకే సిలబస్ అని పెడదామని అనుకుంటున్నారని. బట్ ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అలా పెట్టేటప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్కి అన్నిటికీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అంటే గ్రూప్ 2 క్యాడర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రిలిమ్స్ ఒకటే ఉంటుంది. బట్ మెయిన్స్ మాత్రం ఇప్పుడు ఏదైతే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి మెయిన్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్, అలానే గ్రూప్ 2 ఎగ్జామ్కి మెయిన్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ అనేది. మెయిన్స్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, మెయిన్స్ సిలబస్ కూడా ఆల్రెడీ చాలా చేంజ్ చేశారు కాబట్టి మళ్ళీ చేంజ్ అనేది పెద్దగా ఉండదు. సో ఎవరైతే డిఏఓకి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే 2020లో వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళు చాలా అంటే పగడ్బందీగా కొంచెం ప్రిపేర్ అవ్వండి. అంటే ఒక మంచి షెడ్యూల్ వేసుకోండి, ఏ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఓకే, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే, లేదు మీకు మీరుగా చదువుకుంటా ఉంటే చాలా మంచి, లేదు కోచింగ్ అవసరమైతే మీరున్న ఏరియాలో కోచింగ్ ఉంటే వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉన్న కోచింగ్కి వెళ్ళడానికి చూడండి. లేదు అంటే మీకు వైజాగ్లో కానీ, లేదంటే హైదరాబాద్లో, ఇప్పుడు నేను హైదరాబాద్లో అయితే చెప్తున్నాను, సో హైదరాబాద్లో మీరు ఉంటే హైదరాబాద్లోని అటెండ్ అవ్వండి. సో ఎందుకు కోచింగ్ ఇంపార్టెంట్ అంటే, డిఏఓలోని మనకి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో షార్ట్ వేలో చేయడానికి చాలా మనకి ట్రిక్స్ తెలుసుకోవాలి. సో అందువల్ల కోచింగ్కి వెళ్ళడం మంచిది. లేదు మీకు మీరుగా చదువుకోగలన్నా కూడా కోచింగ్ లేకుండా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, కోచింగ్ నెససరీ అని చెప్పను కానీ, బట్ ఉంటే మీరు మ్యాక్సిమం చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ రిగార్డింగ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జాబ్ ప్రొఫైల్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.